హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరలక్ష్మిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. ఖజూర్ స్వీట్ అంటారు కదా, యూజువల్గా ఖజూర్ స్వీట్ అయితే మైదా పిండితో చేస్తారండి, కానీ నేను హెల్దీగా గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను. బిస్కెట్స్లా చాలా బాగుంటుందండి, పిల్లలకి బ్రేక్ పడడానికైనా ఈవినింగ్ స్నాక్స్లో తినడానికైనా పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఒక కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలండి. ఇక్కడ షుగర్ పాకమేమి రావాల్సిన అవసరం లేదు, జస్ట్ మెల్ట్ అయితే సరిపోతుంది. ఈ విధంగా షుగర్ మెల్ట్ అయిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక బౌల్లో 2 కప్పుల వరకు గోధుమ పిండి, ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండికి 1/2 కప్ వరకు గోధుమ నూక యాడ్ చేసుకోవాలండి. బొంబాయి రవ్వ అంటారు కదండి, ఆ గోధుమ నూక వేసుకున్న తర్వాత 1/4 కప్ వరకు ఎండు కొబ్బరి పొడి, 1/4 కప్ వరకు నువ్వులు, 1/4 కప్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకొని చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ పిండికి కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఎండు కొబ్బరి నువ్వులు వేయడం వలన స్వీట్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, తప్పకుండా వేసుకోండి. చూసారుగా వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్ను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇక్కడ మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే నేను తీసుకున్న మెజర్మెంట్కి ప్రిపేర్ చేసిన షుగర్ సిరప్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఈ విధంగా ముద్దలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ ముద్ద నుంచి కొద్ది కొద్దిగా క్వాంటిటీ తీసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకుని కట్ చేసుకున్న పర్వాలేదండి, లేదంటే కుకీ కటర్స్ ఉంటాయి కదండి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో, పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉండటం కోసం అలా కటర్స్తో నచ్చిన షేప్స్ కట్ చేసుకుని ఫ్రై చేసుకున్నా ఏం పర్వాలేదండి. నేనైతే ఈ విధంగా రోల్ చేసుకుని కట్ చేసుకున్నాను. పిండి మొత్తాన్ని ఇలా పీసెస్లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పాటు ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పీసెస్ను నెమ్మదిగా యాడ్ చేసుకుంటూ మంటను మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఉన్నట్లయితే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల సరిగా కుక్ అవ్వదండి. సో మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి, బయటకు తీసిన తర్వాత చల్లార్చుకునేసరికి ఇంకాస్త కలర్ వస్తుందండి వేడికి, కాబట్టి ఈ కలర్ వచ్చిన తర్వాత సైడ్ చేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ పీసెస్ని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, తినడానికైతే చాలా బాగుంటాయండి బిస్కెట్స్లా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్పొచ్చండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.